ఈరోజు ఈ సమావేశం అధ్యక్షులైన వ్యవసాయ శాఖ మంత్రులైన మాన్య నిరంజన్ రెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు, మన ఇష్ట సమితి అధ్యక్షులైన క్రేగ్ మ్యాక్ గిల్ గారు, ఈరోజు వేదిక పైన ఆశీనులైనటువంటి అంత పెద్దలు, ఇక్కడ చేరినటువంటి అంత రైతు బంధువులు, మాధ్యమ స్నేహితులు, తెలంగాణ ప్రాంతంలో ఈరోజు ఈ ఒక్క కాంగ్రెస్ అంటే ఏమి ఇంటర్నేషనల్ సీడ్ అసోసియేషన్ కార్యక్రమం జరుగుతూ ఉండేది చాలా గొప్పదైంది. ఇది ముందు కొన్ని నెలల వెనకాల బెంగళూరులో ఇదే ఒక కంపెనీ కర్టన్ రైజర్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇప్పుడు రైతులకి చాలా ముఖ్యంగా మంచి విత్తనాలు అవసరం. మంచి విత్తనాలు దొరికితే మంచి పంట పండేదానికి సాధ్యమవుతుంది. అలాగే అనేక సమస్యలు కూడా ఈరోజు దీనికి సంబంధించిన విచారాలు కూడా ఈరోజు ఇక్కడ చర్చ జరిగిపోతుంది. ఈ ఇప్పుడు రైతులకు ఉండే సమస్యలు మళ్ళీ ఎగుబడి ఎక్కువ చేసేదానికి, కార్యక్రమాలు చేసేదానికోసము చాలా విచారాలు కూడా ఇక్కడ విచారం వినియమం అవుతుంది అంటే చెప్పి, కొన్నిగా కర్ణాటక రాజ్యంలో కూడా చాలా కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉన్నాం రైతులకి. అలాగే విత్తనాలు రైతులకి సబ్సిడీ రేట్లో కూడా ఇచ్చేట్ల కార్యక్రమం కూడా కర్ణాటక రాజ్యంలో జరుగుతూ ఉంది. మళ్ళీ అనేక హైబ్రిడ్ వెరైటీలు కూడా రిలీజ్ అయ్యేదానికి కర్ణాటక రాజ్యంలో చాలా చాలా పంటలకి హైబ్రిడ్ వెరైటీస్ కూడా రిలీజ్ చేసేట్ల కార్యక్రమాలు కూడా జరిగింది. అట్లాగే ఇవి తెలంగాణ ఇప్పుడు బహుశా దేశంలో ఈ విత్తనాలు ప్రొడక్షన్లో పైన అంటే చాలా ఎక్కువగా స్థాయిలో ఉండేటువంటిది అందరికీ కూడా బహుశా గర్వం అని చెప్పి ఈ సందర్భంలో చెప్తూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకి అనేక మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. రైతు బంధు అనే కార్యక్రమం కర్ణాటక రాజ్యంలో కూడా చేయాలని కూడా మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాము. అలాంటి ఈ ఒక స్టేట్లో ఇప్పుడు రైతులకి మంచి కార్యక్రమాలు ఇస్తూ ఉండేటువంటి సర్కారంకి నా కంగ్రాచులేషన్ చెప్తూ నా మాటలు ముగిస్తాను. నమస్కారం.